సార్ ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో వరుసగా కాంగ్రెస్ నేతలు యాత్రలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గాని రేవంత్ రెడ్డి ఆల్రెడీ చేస్తున్నారు, అలాగే మల్లు బట్టి విక్రమార్క కూడా యాత్ర చేస్తున్నట్లుగా తెలిసింది. దీనిపైన మనం ఏ విధంగా స్పందిస్తే బాగుంటుంది? అంటే రాజకీయ నాయకులకు యాత్రలు చేసేటువంటి హక్కు ఉంటుంది, ఎవరైనా ప్రజల్లోకి వెళ్ళటానికి హక్కు ఉంటుంది. అందులో పాదయాత్ర ఒక సమర్థవంతమైన ఆయుధంగా సాధనంగా చాలా సందర్భాల్లో అప్రూవ్ అయింది. అది రాజశేఖర రెడ్డి పాదయాత్ర కానీ, చంద్రబాబు నాయుడు పాదయాత్ర కానీ, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కానీ. అయితే ప్రతి పాదయాత్ర విజయవంతం అవుతుందని కాదు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఒక నాయకుడు పాదయాత్ర చేస్తా అంటే మిగతా నాయకులంతా ఉలిక్కి పడతారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేస్తా అంటే దానిపైన పెద్ద వివాదమే. ఆఖరికి ఆయన్నే పార్టీ నుంచి పంపించారు, ఆయన పార్టీని చెడిపోయి ముఖ్యమంత్రి అయ్యాడు. సో బహుశా కాంగ్రెస్ పార్టీ నేర్చుకుంటుంటుంది, ఎందుకంటే నాయకులు పాదయాత్రలు చేస్తారంటే అడ్డుకుంటే వాళ్ళు బయటికి వెళ్ళి ఇంకేదన్నా పార్టీ పెట్టుకొని యాత్రలు చేసుకుంటారేమో అని చెప్పి ఒక నాయకుడి పాదయాత్ర చుట్టూ అందరినీ ఐక్యం చేయడం కూడా సాధ్యం కాదు. కనుక ఎవరికి వారికి సామంత రాజ్యాలలాగా రాష్ట్రాన్ని ఇచ్చేసి మీ మీ ప్రాంతాల్లో మీరు యాత్రలు చేసుకోండి. మొత్తానికి అంటే కాంగ్రెస్ ముందు మూడు ఆప్షన్స్. ఒకటి, అసలు ఎవరిని యాత్రలు చేయనీయద్దు. రేవంత్ రెడ్డి యాత్ర చేస్తాడు అని చాలా కాలంగా కూడా వార్తలు వచ్చాయి. దాన్ని ఆయన సహచరులే ఆయన యాత్రను అడ్డుకునే పని కేంద్ర ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్న కేంద్ర కాంగ్రెస్ నాయకత్వానికి కంప్లైంట్ చేయడం ఇదంతా చూశాం. సో ఆయన నాటకీయంగా ఓ రోజు ఆడ సడన్ గా ఒక సభ పెట్టి ఆ సభ నుంచి పాదయాత్ర మొదలుపెట్టాడు. దాంతో ఎవరు ఏమి చేయలేకపోయారు. ముందు అనౌన్స్ చేస్తుంటే డెఫినెట్ గా గాంధీ భవన్ నుంచి ఫోన్లు వెళ్ళి ఆపేవాళ్ళేమో, కానీ వాళ్ళు డైరెక్ట్ గా ఆయన రంగంలో దిగి యాత్ర చేశాడు. బహుశా ఇక ఇన్ఎవిటేబుల్ అయింది అనేది, ఎవరిని యాత్ర చేయకుండా ఆపడం సాధ్యం కాదు. అలాంటప్పుడు ఒక్క నాయకుని యాత్ర చుట్టూ పార్టీ మొత్తం కదిలితే వాస్తవంగా పార్టీకి లాభం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కానీ, చంద్రబాబు నాయుడు పాదయాత్ర కానీ, ఆ మాటకొస్తే రాజశేఖర రెడ్డి పాదయాత్ర అప్పుడు కూడా పోటీ పాదయాత్రలు లేవు, కానీ ఇప్పుడు కాంపిటేటివ్ పాదయాత్రలు అంటే బట్టి విక్రమార్క ఓ జిల్లా ఖమ్మం జిల్లాలో, జగ్గారెడ్డి సంగారెడ్డి జిల్లాలో, మరి నల్గొండ జిల్లాలో కొమటి వెంకటరెడ్డి, మహబూబ్నగర్ జిల్లా నుంచి రేవంత్ రెడ్డి, మళ్ళీ అన్ని యాత్రలు హైదరాబాద్ కలిసినప్పుడైనా కలిసి ఉంటారా, ఇదొక క్వశ్చనే. సో మరి ఇన్ని యాత్రలు విడివిడిగా జరిపి ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్ ను బలోపేతం చేసి సమిష్టిగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిలుపుతారా? లేదు ఎవరి పాదయాత్ర వాళ్ళు జరుపుకొని ఎవరి ఇలాకాలో వాళ్ళు బలం పెంచుకునే పనిచేస్తారా? అందరూ కనీసం ఒక ఏకదాటి పైన వస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్కే. సో ఈ యాత్రలు ఇంత మేరకు కాంగ్రెస్ పార్టీలో యూనిటీని పెంచుతాయి లేదా కాంగ్రెస్ పార్టీలో మరింత అనైక్యతను పెంచుతాయా అన్న దానిపైన ఈ యాత్రల ప్రయోజనం ఉంటుంది. నేను చెప్పినట్టు ఇంతకుముందు మూడు ఆల్టర్నేటివ్స్ లో బహుశా మూడవ ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ ఎంచుకున్నట్టుంది. మొత్తానికి ఎవరిని యాత్రలు చేయొద్దనడం ఎందుకు? లేదు ఒక్క నాయకుని చుట్టూ మొత్తం పాదయాత్ర జరిగితే మిగతా వాళ్ళు ఒప్పుకోరు కనుక ఈ గందరగోళం కన్నా ఎవరికి తోచిన పాదయాత్ర జాగ్రఫీ ఇచ్చేసి ఓ రూట్ మ్యాప్ ఇచ్చేసి ఎవరి రూట్లో వాళ్ళు యాత్రలు చేసుకోండి, మీరు ఇంకొక రూట్లో ఇంకో రాకండి. ఇప్పుడు వివాదం ఎప్పుడొస్తుందంటే రేవంత్ రెడ్డి అచ్చంపేట నుంచి హైదరాబాద్కు పాదయాత్ర చేస్తే మహబూబ్నగర్ జిల్లా నుంచే వస్తుంది కనుక పంచాయతీ లేదు, బట్టి విక్రమార్క ఖమ్మం నుంచి పాదయాత్ర చేస్తే పంచాయతీ లేదు, నల్గొండ నుంచి కోమటి వెంకటరెడ్డి హైదరాబాద్కు వస్తారు, ఓకే. కానీ ఇందులో రేవంత్ రెడ్డి ఖమ్మం పోయినా, బట్టి విక్రమార్క నల్గొండ వచ్చినా, కోమటి వెంకటరెడ్డి మెదక్ పోయినా, జగ్గారెడ్డి నిజామాబాద్ పోయినా సమస్యలు వస్తాయి. సో దాన్ని ఎలా పరిష్కరించుకుంటారు? మనం ముందే అనుకొని ఒక ప్రాంతంలో జాగ్రఫీ డివైడ్ చేసి పొలిటికల్ జాగ్రఫీ, ఇంకో ఎవరు సామంత రాజ్యం వాళ్ళు కాంగ్రెస్ అనే ఒక మహా సామ్రాజ్యంలో సామంత రాజ్యాలుగా మీరు అందరూ ఏలుకోండి, ఏ ప్రాంతానికి వాళ్ళు దండనాయకులు, ఏ ప్రాంతానికి వాళ్ళు సామంత రాజులు అని కాంగ్రెస్ పార్టీ ఇచ్చేస్తే దాని ఐక్యత ఎలా ఉంటుందో చూడాలి. సార్ డొనాల్డ్